ప్రభుత్వం 2.75 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినా రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని తెదేప రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్ నాయుడు విమర్శించారు. బడ్జెట్లో వాస్తవాలు లేవని అడిగినందుకు తెలుగుదేశం సభ్యుల్ని సస్పెండ్ చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తామని చెప్పి అసత్యాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో? రైతాంగం ఉన్నారా? ప్రతి కార్పొరేషన్లకి డబ్బులు కేటాయించామని అంకెలు చదువుతున్నావు. నేను అడుగుతున్నా, 4 సంవత్సరాలు నువ్వు అంకెలు చదివావు? ఒక్క కార్పొరేషన్కైనా ఒక్క పైసా రిలీజ్ చేసి ఆ కులానికి చెందినటువంటి యువతరానికి కానీ ఆ కులంలో ఉన్నటువంటి వారికి కానీ నువ్వు న్యాయం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఒక్క లోనో ఒక పైసా రూపాయి ఇచ్చో మీరు స్వయం ఉపాధి కల్పించినటువంటి సందర్భాలు ఉన్నాయా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఈ బడ్జెట్టు మోసపూరిత బడ్జెట్టు, దగాకోరు బడ్జెట్టు. గత 4 సంవత్సరాల అనుభవాలు తీసుకుంటే శాసనసభని పవిత్రమైనటువంటి దేవాలయంగా భావించినటువంటి శాసనసభలో అన్ని తప్పులు చెప్పి ఆచరణలో శూన్యము ఈ రాష్ట్రంలో జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ విషయాలే మేము అడిగాం. అయ్యా ఫైనాన్స్ మినిస్టర్ గారు, మీరు గత సంవత్సరం ఇరిగేషన్కి 12,000 కోట్లు మీరే చదివారు, 4,000 కోట్లే ఖర్చు పెట్టారు. అయ్యా ఫైనాన్స్ మినిస్టర్ గారు, రహదారుల గురించి 9,000 కోట్లను మీరే బడ్జెట్లో పెట్టారు, ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. వ్యవసాయ రంగానికి 15,000 కోట్లని మీరే చదివారు, ఖర్చు పెట్టింది చాలా నామమాత్రమైనటువంటి ఖర్చు. ఉద్యోగాలు నోటిఫికేషన్లు లేవు. కార్పొరేషన్లకు డబ్బులు ఇచ్చామని నువ్వు చదివావు, ఒక్క కార్పొరేషన్కు ఒక పైసా ఇవ్వలేదు. ఇలాంటి బడ్జెట్ ఎందుకని మేము అడిగితే కనీసం మేము పోడియం దగ్గరికి కూడా వెళ్లకుండా మా స్థానంలో ఉండి మీ తప్పులు మేము అడిగితే ముఖ్యమంత్రికి కంపరం వచ్చి నిమిషాల మీద మమ్మల్ని సస్పెండ్ చేశాడు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏది ఏమైనా సరే ఈరోజు శాసనసభలో ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్టే ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఉరితాడవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.